హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తుంది మెంతికూర అని మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా తేలిక చాలా హ్యాపీగా పెంచుకునే ఎలిఫి వెజిటబుల్ అంటే మెంతికూరనే. చాలామంది చెప్తుంటారు కదా, గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు మెంతికూరతో స్టార్ట్ చేస్తే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అని. నిజమే అండి, చాలా మనం సీడ్స్ వేయగానే జర్మినేషన్ అయ్యి నిజంగా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా త్వరగా కూడా జర్మినేషన్ అవుతాయి ఇవి. అయితే ఈరోజు ఎందుకు నేను మెంతికూర వీడియో చేస్తున్నాను అంటే, ఈ సమ్మర్లో కొంచెం కష్టమే, మనం సీడ్స్ వేస్తే అంత ఈజీగా మొలకెత్తవవి. దానికి కొన్ని టెక్నిక్స్ మనం పాటిస్తే చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటిని చూస్తే మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? నాకైతే చిన్నప్పుడు మల్లె మొగ్గలు తెంపి ఈవినింగ్ ఇలా తడి క్లాత్లో కట్టి పెడితే మార్నింగ్ కల్లా కొంచెం కొంచెం పిచ్చుకొని అసలు చక్కటి సువాసన ఓపెన్ చేయగానే. ఈ మెంతి కూడా అంతే అనుకోండి, ఓపెన్ చేయగానే మెంతి కూడా వాసన వచ్చింది. చూడండి, సీడ్స్ అన్నీ కూడా మొలకెత్తు ఒక 18 అవర్స్, అలా 2 డేస్ అనుకోండి. నేను ఎప్పుడైతే ఎప్పుడు కూడా సాయిల్లో డైరెక్ట్ సీడ్స్ వేసేస్తాను మెంతికూర అయితే. ఇలా చేయడం చాలా అరుదు. ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో నేను ఈ మధ్య వేసాను కూడా, అది చాలా వరకు ఫెయిల్ అయిపోయినాయి. కొన్ని సీడ్సే జర్మినేషన్ అయ్యి కొన్ని అలా ఉండిపోయినాయి. వింటర్లో చాలా బాగా పెరుగుతుందండి మెంతికూర, మనం చాలా ఎక్కువగా పెంచుకోవచ్చు. కానీ సమ్మర్లో కూడా మనకు అవసరం కాబట్టి కొన్ని టిప్స్ మనం పాటిస్తే ఇప్పుడు కూడా మనం వింటర్లో తీసుకున్నట్టే తీసుకోవచ్చు. ఇలా కొంచెం జర్మినేషన్ అయిన తర్వాత వీటిని మనం ఏదైతే సాయిల్ మిక్స్లో వేసుకోవాలనుకుంటున్నామో అందులో వేస్తే అసలు సీడ్స్ ఏం కూడా కుళ్ళిపోయే అవకాశం లేదండి. నేను సాయిల్ మిక్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఈ హ్యాంగింగ్ పాట్లో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇందులో ఎక్కువగా కోకోపీట్ పెట్టాను. మామూలుగా జనరల్గా ఇంట్లో వాడే సాయిల్ కాదు ఇది, కొత్తగా తెప్పించింది ఇది. దాంట్లో కోకోపీట్ కలిపాను, కొంచెం కంపోస్ట్ కూడా ఉంది. ఎక్కువ కోకోపీట్ ఎందుకు ఉంటుందంటే లైట్ వెయిట్ ఉంటే ఈ సీడ్స్ త్వరగా అన్నీ జర్మినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. పైన సాయిల్ మనం కవర్ చేసేది హార్డ్గా ఉండకూడదు, డైరెక్ట్ మట్టి అలా వేస్తే సీడ్స్ త్వరగా పైకి రావడం కష్టం. కొన్ని పైన లేయర్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉండాలి. అలా కింద మనం ఏ సాయిల్లో వేస్తామో అది కూడా లైట్ వెయిట్ ఉంటే రూట్స్ త్వరగా వెళ్ళి ఎక్కువ రోజులు అవసరం ఉండదు కదా. ఎక్కువ మెంతి కూర పెరగాలి అన్నా కూడా మనకు ఒక 15 డేస్ సరిపోతుంది. మనం మైక్రోగ్రీన్స్గా తీసుకోవాలంటే ఇంకొక 3 డేస్ ఓపిక పడితే చాలు, చక్కగా మైక్రోగ్రీన్గా వాడుకోవచ్చు. అంటే దీని పీరియడ్ త్వరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎక్కువ సాయిల్ ఉండాల్సిన అవసరం లేదు. కింద ఒక 2 ఇంచులు ఉంటే సరిపోతుందండి, 2 లేదా 3 ఇంచులు ఉంటే సరిపోతుంది. వితౌట్ సాయిల్ కూడా నేను పెంచాను, చూడొచ్చు మీరు నా వీడియోస్లో. వీలైతే డిస్క్రిప్షన్లో స్పెషల్గా ఆ లింక్ ఇస్తాను. వితౌట్ కోకోపీట్ కూడా పెంచాను, టీ పాట్లో పెంచాను, వాటర్లో. ఇక్కడ పైన మాత్రం నేను పూర్తిగా కోకోపీట్ వేస్తున్నా, కంపోస్ట్ కానీ సాయిల్ కానీ కలపకుండా వేసిన కోకోపీట్. మీకు ఇంతకుముందే చెప్పాను నేను, నేను బ్రిక్స్ మాత్రమే తెచ్చుకుంటాను కోకోపీట్వి. ఎప్పుడైనా టైం లేకపోతే ఎవరితోటైనా తెప్పిస్తే మాత్రమే బస్తాలో ఉంటుంది కదా, యాక్చువల్గా అది వాడకూడదండి. వాళ్ళంతా తడిపేసేసి బస్తాలో నింపేసి ఒక పక్కన పెడతారు, అది ఫంగస్ ఫామ్ అయిపోయి ఉంటాయి. మనకు అది కనిపించదు కానీ మొక్కలకి అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. బ్రిక్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం హీట్ ఎక్కువ ఉంటుంది అని అనిపించినప్పుడు ఒకసారి మనం కడిగేస్తాం కదా వాటర్లో,
దాంట్లో ఉండే సాల్ట్స్ అవన్నీ పోతే అవన్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొన్ని మిగిలిపోయిన వాటిని ఇలా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో వేస్తున్నాను. అంటే ఒకేసారి మనం అంతా వండుకోం కదా, ఒక్కరోజు ఒక 2 పార్ట్స్లోది, ఆ తర్వాత 2 పార్ట్స్లో అలా వాడుకోవచ్చు. డైరెక్ట్ మెంతి కూర వండుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ పెద్దగా అయ్యే వరకు పెంచి ఆ తర్వాత వాటిని వాడుకోవచ్చు. మైక్రో గ్రీన్స్గా యూజ్ చేయాలంటే రోజు కొంచెం కొత్తిమీర లాగా మనం వాడుకుంటే ఇంకా బాగుంటాయి. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఊరికే మెంతి కూర ఎక్కువ పెంచేదండి, మాకు అప్పుడు తెలియపోయేది ప్రతి దాంట్లో మెంతి 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 కూర ఎండబెట్టేసి డ్రై చేసి ఆ పౌడర్ కూడా వేసేది. ఇంకా తిని తిని మాకు మెంతి కూర అంటే విసుగు వచ్చేసింది. చాలా రోజుల వరకు నేను మెంతి కూర అంటే నాకు ఇష్టం ఉండకపోయేది మా అమ్మ చేసిన దానికి. ప్రతి దాంట్లో వేస్తే బాగానే ఉంటుంది కానీ విసుగు వస్తుంది కదా, అలా వేయకూడదు. కానీ మెంతి కూర చాలా వరకు వాడుకోవచ్చండి, మంచి టేస్ట్ మంచి స్మెల్ అసలు. మైక్రో గ్రీన్స్తోని చికెన్ మెంతి కూర చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా త్వరలో చేసి చూపిస్తాను మీకు. అసలు నేను చేసే చికెన్ వెరైటీస్ అన్నిట్లో కూడా మెంతి కూర చికెన్ స్పెషల్. ఇంకా అసలు ఆ డేక్షాల ఏం మిగలదు, ఇంకంతే అంత బాగుంటుంది. చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఇదండి ఒక క్లాత్ వెట్ చేసి అలా కప్పేసాను. తర్వాత నెక్స్ట్ డే చూడండి ఆ కోకో పెట్టిని చీల్చుకొని మరీ బయటికి వచ్చాయి చూడండి మొలకలు. మీరు కూడా మెంతి కూర పెంచుతుంటే ఎలా పెంచుతున్నారో, మీరు ఎలా పెంచుతున్నారో కూడా కామెంట్లో చెప్పండి. లేదా మీ ఫొటోస్ కానీ ఏదైనా చిన్న వీడియోస్ కూడా నాకు పంపొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే నేను వీడియోలో షేర్ చేస్తాను. ఇలా మనం మెంతి కూర పెంచుకుంటే మనకు ఎప్పుడు అవసరమైతే అప్పటికప్పుడు తెంపి వాడుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా కాంబినేషన్, ఇప్పుడు చిక్కుడుకాయ ఉన్నాయనుకోండి, చిక్కుడుకాయలు మెంతి ఎంత చక్కటి కాంబినేషన్ తెలుసా. అలా వండుకోవాల్సి వచ్చినప్పుడు మెంతి లేదనుకోండి పని కట్టుకొని ఒకరు బయటకు వెళ్ళి కొనుక్కొని రావాలి. అలా లేకుండా మనమే పెంచుకున్నాం అనుకోండి, ఒక 10 డబ్బాలు చిన్న చిన్నవైతే డిస్పోజబుల్ బాక్సెస్ ఏ ఒక్కటి ఉంటాయి కదా, చాలా ఈజీ కదా. దానికి టెర్రస్ ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్లో చిన్న ప్లేస్ ఉంటే, ఒక అడుగు స్థలం ఉంటే చాలండి. లేకపోతే విండో దగ్గరైనా పెంచుకోవచ్చు. అప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకొని అలా కూరలో వేసుకున్నామనుకోండి ఆ టేస్టే వేరండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. బయట మెంతి కూర కంటే కూడా మన ఇంట్లో పెంచే మెంతి, అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం పెంచుకుంటున్నాం కాబట్టి అంతే. మీ దగ్గర ఒకవేళ ఏమీ లేదు, సాయిల్ లేకపోయినా కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, అరటిపళ్ళ తొక్కలు అవి ఇవి అవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టండి. ఆ తర్వాత ఒక 2 పిడికల ఇసుక తీసుకొచ్చి దాని మీద వేసేసి మీరు సీడ్స్ వేసినా కానీ మెంతి కూర వస్తుంది అసలు చాలా తేలికండి. కానీ ఏ వెజిటబుల్ ఏ లీఫీ వెజిటబుల్ పెంచలేకపోయినా మెంతి కూరని మాత్రం పెంచండి. ఒక్కటైనా నేను పెంచాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. కొత్తిమీర పెంచడం కూడా కొంచెం కష్టమే, అది 8 డేస్ పడుతుంది జర్మినేషన్కి, ఇంకా పడిపోతూ ఉంటుంది. మెంతి కూరతో పోలిస్తే మాత్రం కొత్తిమీర పెంచడం కొంచెం కష్టం. మెంతి కూర అయితే చాలా తేలిక పెంచుకోవచ్చు, తేలిగ్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత హ్యాపీనెస్ కదా, అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కష్టం తక్కువ ఫలితం ఎక్కువ అండి మెంతి కూర. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏం చెప్పాలి సీడ్స్ గురించి, ఇప్పటివరకు అడిగిన వాళ్ళందరూ పంపించాను, మిగతా వాళ్ళకు కూడా త్వరలో ఇంకెవరు కొత్త వాళ్ళు ఒకరిద్దరు అడుగుతున్నారు.
ఒకరి కోసం ఇద్దరి కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం కొంచెం కష్టమండి. చూస్తాను, అడుగుతున్న న్యూగా సబ్స్క్రైబ్ చేసి అడుగుతున్న వాళ్ళకి కూడా ఇస్తాను. కాకపోతే ఒక 10 మెంబర్స్ అలా అవుతే అందరికీ కలిపి పంపిస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.